Hello viewers, welcome to my channel. Today's mana topic top 10 Ambati Rayudu. Number 1, personal life. Indian star cricketer Ambati Rayudu, 1985 September 23rd Guntur lo puttadu. Itani tandri peru Sambasivarao. Itanu archive department lo panichesevadu. తల్లి పేరు విజయలక్ష్మి. 2009 ఫిబ్రవరి 14th రాయుడు మ్యారేజ్ చేసుకున్నాడు. రాయుడు వైఫ్ పేరు విద్య. నెంబర్ 2, చైల్డ్హుడ్. రాయుడిని క్రికెటర్ చేయాలనేది అతని తండ్రి సాంబశివరావు కోరిక అని రాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 8 సంవత్సరాల వయసులో సాంబశివరావు 1992 రాయుడిని హైదరాబాద్లో విజయపాల్ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. ఇతను తన స్కూలింగ్ని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పూర్తి చేశాడు. నెంబర్ 3, చైల్డ్హుడ్ కెరీర్. అంబటి రాయుడు ఏసీసీ అండర్ 15 ట్రోఫీ, అండర్ 16, అండర్ 19 లెవెల్స్లో ఆడాడు. ఏసీసీ అండర్ 15 పాకిస్తాన్ మీద ఫైనల్స్లో రాయుడు టాప్ స్కోరర్గా ఎక్కువ రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తీసుకున్నాడు. నెంబర్ 4, ఫస్ట్ క్లాస్ కెరీర్. రాయుడుకు 16 సంవత్సరాల వయసులో హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచెస్ ఆడాడు. 2001-2002 రంజీ మ్యాచెస్లో బ్యాటింగ్ ఫోర్త్ పొజిషన్లో ఆడాడు. దాని తర్వాత అండర్ 17 కెప్టెన్గా, అండర్ 19లో ప్లేయర్గా ఆడాడు. 2002-2003 రంజీ మ్యాచెస్లో థర్డ్ రన్ గెటర్గా రాయుడు 698 రన్స్ చేశాడు. అతని థర్డ్ రంజీ మ్యాచ్లోనే ఒక డబుల్ సెంచరీ మరియు 159 నాట్అవుట్గా చేశాడు. ఇతని రంజీ ట్రోఫీస్లో డబుల్ సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడు. 2003 ఇండియా ఏ తరఫున ఆడి అందరి ప్రశంసల్ని పొందారు. క్రిటిక్స్ సైతం ఫ్యూచర్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అని కొనియాడారు. రాయుడు 2004 అండర్ 19 వరల్డ్ కప్కి కెప్టెన్గా వ్యవహరించి సెమీస్ దాకా తీసుకువెళ్లాడు. నెంబర్ 5, నేషనల్ సైడ్. ఓడిఐ డెబ్యూట్ 24th July 2013 వర్సెస్ జింబాబ్వే. లాస్ట్ మ్యాచ్ 8th March 2019 వర్సెస్ ఆస్ట్రేలియా. ఓడిఐ షట్ నెంబర్ 5. T20 డెబ్యూట్ 2014 7th September వర్సెస్ ఇంగ్లాండ్. లాస్ట్ T20 5th October 2015 వర్సెస్ సౌత్ ఆఫ్రికా. షట్ నెంబర్ 5. ఇతను ఒక టెస్ట్ కూడా ఆడలేదు. 2010-2017 ముంబై ఇండియన్స్ తరఫున, 2018-2019 చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ మ్యాచెస్ ఆడాడు. నెంబర్ 6, కెరీర్ స్టాటిస్టిక్స్. వన్డేస్లో 55 మ్యాచెస్ ఆడిన రాయుడు 1,694 రన్స్ చేశాడు. దానిలో 3 సెంచరీస్, 10 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. దానిలో టాప్ స్కోర్ వచ్చేసి 124. T20s 6 మ్యాచెస్ ఆడిన రాయుడు 42 రన్స్ మాత్రమే చేయగలిగాడు. టాప్ స్కోర్ 20. అంబట్ రాయుడు ఒక పార్ట్ టైం స్పిన్నర్ అండ్ వికెట్ కీపర్. నెంబర్ 7, కాంట్రవర్సీ 1, ICL. 2007 ఇండియన్ క్రికెట్ లీగ్ కి బీసీసీఐ అనుమతి లేదు. అయినా రాయుడు ఐసీఎల్కి సైన్ చేశాడు. తరువాత బీసీసీఐ వాళ్ళు ఐసీఎల్కి ఆడితే నేషనల్ టీంకి తీసుకోమని చెప్పారు. అయినా రాయుడు సైన్ చేసేశాడు. తర్వాత బీసీసీఐ 73 మెంబర్స్ లిస్ట్ రెడీ చేసి దీనిలో వారు మాత్రమే ఐసీఎల్కి ఆడాలి అని ఆర్డర్ చేసింది. దానిలో రాయుడు పేరు ఉంది. అప్పట్లో ఐసీఎల్కి సైన్ చేయడం అనేది రాయుడికి అతిపెద్ద వివాదం. నెంబర్ 8, కాంట్రవర్సీ 2. రాయుడు ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటాడు. అది సాటి ప్లేయర్స్తో కానీ, ఎంపైర్స్తో గొడవలతో కానీ. 2005 రంజీ మ్యాచ్లో రాయుడికి అర్జున్ యాదవ్ అనే ప్లేయర్కి చిన్న ఘర్షణ చోటు చేసుకుంది. వీరిరువురు వికెట్లతో కొట్టుకున్నారు. 2012 ఐపీఎల్ మ్యాచ్లో హర్షల్ పటేల్ అనే ప్లేయర్తో అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడినందుకు గాను 100% ఫీజ్ పెనాల్టీగా వేశారు. 2014 ఇండియా ఏ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియాలో రాయుడిని ఎంపైర్ అవుట్గా ప్రకటించినందుకు ఎంపైర్తో గొడవకి దిగాడు. 2017 రాయుడు వీడియో ఒకటి వైరల్ అయింది. దానిలో రాయుడు ఒక సీనియర్ సిటిజన్ మీద చేయి చేసుకుని అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడినట్టు ఆ వీడియోలో ఉంది. నెంబర్ 9, కాంట్రవర్సీ 3. 2018 రాయుడిని బీసీసీఐ 2 మ్యాచెస్ బ్యాన్ చేసింది. సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో ఎంపైర్స్తో గొడవ పడ్డాడు. 2019 ఇతని బౌలింగ్ యాక్షన్స్ వల్ల మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. ఇతని బౌలింగ్ యాక్షన్స్ ఏం ముత్తయ్య మురళీధరన్లా ఉంటుంది. అదేనండి శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. ఐసీసీ బౌలింగ్ యాక్షన్ ప్రకారం చేయి 15 డిగ్రీస్ కన్నా తిరగకూడదు. అప్పటి నుంచి రాయుడు బౌలింగ్కి దూరంగా ఉన్నాడు. నెంబర్ 10, రిటైర్మెంట్.
రాయుడు 2019 క్రికెట్ వరల్డ్ కప్కి సెలెక్ట్ అవ్వలేదు. స్టాండ్ బై ప్లేయర్గా మాత్రమే తీసుకున్నారు. ఇతని స్థానంలో ఏ అనుభవం లేని ఆల్రౌండర్ విజయశంకర్ని తీసుకున్నారు. దానివల్ల రాయుడికి కోపం వచ్చింది. దానివల్ల ఒక ట్వీట్ కూడా చేశాడు. అదేమిటంటే, వరల్డ్ కప్ని చూడడానికి ఇప్పుడే 3D గ్లాసెస్ని ఆర్డర్ చేసుకున్నాను అని ఒక ట్వీట్ చేశాడు. దానివల్ల చాలా పెద్ద దుమారం రేగింది. విజయశంకర్ గాయం కారణంగా వరల్డ్ కప్కి దూరం కాగా అతని స్థానంలో రాయుడిని తీసుకోవాలి, కానీ సెలెక్టర్స్ అందరూ మయాంక్ అగర్వాల్ని తీసుకున్నారు. స్టాండ్ బైగా ఉన్న రాయుడిని తీసుకోకపోవడంతో రాయుడు ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పాడు. ఇది మన తెలుగుదేశం అంబటి తిరుపతి రాయుడి టాప్ 10 ఇన్ఫర్మేషన్.